జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో ప్రజలకు అందించే సంక్షేమ పథకాల విషయంలో కానీ మరి ఇతరతర అంశాల్లో కానీ ఎక్కడ నిర్లక్ష్యం ప్రదర్శించిన జాడైతే లేదు ప్రజలే చాలా చోట్ల ఒప్పుకుంటున్న సందర్భం ఒక పక్క కరోనా పీక్ పొజిషన్స్లో కూడా ఒక పక్క కరోనా రోగులకు చికిత్స అందిస్తూనే ప్రభుత్వం ఇచ్చిన హామీలను నిలబెట్టుకునే ప్రయత్నం చేసింది అందుకే మొత్తం పద్నాలుగు నెలల పాలనలోనే దాదాపు తొంభై ఐదు శాతం పనులు అంటే ఇచ్చిన హామీలు పూర్తి చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని అనేది ఇప్పటికే ప్రజలు చెబుతున్నమాట అయితే ఇటువంటి నేపథ్యంలో కొంతమంది నిర్లక్ష్యపు అధికారులు అనుకోవాలో లేదంటే కొంతమంది అలసత్వం వహించే ప్రదర్శించే అధికారులు అనుకోవాలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి జగన్మోహన్ రెడ్డి గారికి చెడ్డ పేరు తెచ్చే ప్రయత్నంలో నిమగ్నం అయ్యారు అనేది ప్రస్తుత పరిస్థితులు సారాంశం అంటున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు ఇలాంటి వాళ్ళని చూస్తూ వదిలేస్తే కనుక ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని మంచి పనులు చేసినా సరే వీళ్ళ వల్ల తిప్పల తప్పో పేరు రాక తప్పదు దాన్నే ప్రతిపక్షాలు భుజాన్ని వేసుకుని మోస్తూ ఉంటాయనేది అయితే ఏం జరుగుతుంది ఎక్కడ అంటే నిజంగా వాస్తవానికి ఐసోలేషన్ సెంటర్స్లో కానీ లేదంటే కోవిడ్ సెంటర్స్లో కానీ ప్రభుత్వం కరోనా రోగులకు అందిస్తున్న చికిత్సా విధానం చూస్తూ ఉంటే పక్క రాష్ట్రాల్లో కూడా అలా జరగదేమో అంత అద్భుతంగా జరుగుతుంది చాలామంది కోవిడ్ సెంటర్లో ఉన్న వాళ్ళు చాలామంది చెప్పారు వాళ్ళకి టైం టు టైం అందించే ఫుడ్ కానీ ఆ ఫుడ్ విషయంలో తీసుకునే కేర్ కానీ మెడిసిన్స్ విషయంలో తీసుకునే కేర్ కానీ చాలా అత్యద్భుతం అనేది ప్రభుత్వం కూడా దానికోసం ప్రత్యేకంగా నిధులు కేటాయించింది ఒక్కొక్క రోగి మీద దాదాపు రోజుకి నాలుగు వందల రూపాయలు పైగా ఖర్చు చేస్తుంది ఒక్కొక్క రోగికి అయినా సరే అధికారులు నిర్లక్ష్యం వల్ల ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది అది ఎలాగా అంటే ఒక రకంగా చూసుకుంటే చాలామంది మరి అది స్వార్థం అనుకోవాలో లేదంటే ప్రభుత్వ విధానాలకు భిన్నంగా వ్యవహరించాలని ఏమైనా కంకణం కట్టుకున్నారో అధికారులు తెలియదు కానీ ప్రకాశం జిల్లా ఒంగోలులో ఒక ఇటువంటి పరిస్థితి వెలుగులోకి వచ్చింది దాంతో చాలా విషయాలు అర్థమవుతున్నాయి ప్రజలకి ఒంగోలులోని ట్రిపుల్ ఐటీ కాలేజీలో కోవిడ్ కేర్ సెంటర్లు ఏర్పాటు చేశారు ఇక్కడ వాళ్ళకి ఆహారానికి సంబంధించి అన్ని ఏర్పాట్లు చేశారు ఆహారం అందించేందుకు అధికారులు అయితే వారికి ఇస్తున్న అన్నం కానీ పెడుతున్న అన్నం కానీ కూరలు కానీ లేదంటే వాళ్ళకి ఇచ్చే కోడిగుడ్లు కానీ చాలా దారుణంగా ఉంటున్నాయంట అంటే అది పాచికంపు రావడం అన్నం పాడైపోవడం ఆ కూరలు సరిగ్గా లేకపోవడం కోడిగుడ్లు కూడా అది అసలు జిగురు జిగురుగా అంటే నిల్వ మురిగిపోయిన కోడిగుడ్లు పెట్టడం నిజంగా ఆ తిండి ఎవరైనా తింటారా అసలు ఇటువంటి కరోనా రోగులకు పెట్టాల్సిన తిండేనా అది అసలు ఎవరు తిన తినరు అసలు మనుషులు పెట్టే తిండి కాదు కానీ ఎందుకు ఇలా జరుగుతోంది అంటే నిర్ నిర్లక్ష్యం వనువున అధికారుల నిర్లక్ష్యం చాలా స్పష్టంగా కనిపిస్తుంది ఆ కోవిడ్ సెంటర్లో బాధితులు ఆహారాన్ని చూసి వాళ్ళకి తినలేక చాలా ఇబ్బందులు పడుతున్నారు ప్రభుత్వం ఇప్పటికే ఒక్కొక్కరు రోగి మీద నాలుగు వందల పైగా ఖర్చు చేస్తుంది కాకపోతే అది ఫ్రెష్ ఫుడ్ అందించవచ్చు చాలా క్వారంటైన్ సెంటర్లు అందుతుంది కానీ కొన్ని కొన్ని పర్టికులర్గా కొన్ని క్వారంటైన్ సెంటర్లో మాత్రం అక్కడ అధికారులు ప్రదర్శించే నిర్లక్ష్యం కారణంగా ఇటువంటి ఫుడ్ అందుతుంది డైట్ డైట్ విషయంలో చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు పైగా షుగర్ పేషెంట్లు ఎక్కువ ఉంటున్నారు ఈ కరోనా బారిన పారిన పడ్డ వాళ్ళు డైలీ రాగిజావ అందిస్తున్నారు ఈ కరోనా పేషెంట్లకు చాలా మంచిదే అయితే ఈ షుగర్ పేషెంట్లకి ఆ రాగిజావలో షుగర్ వేయకూడదు పంచదార వేయకూడదు కానీ వీళ్ళ నిర్లక్ష్యం అందరికీ ఒకేసారి కలిపేసి ఆ షుగర్ ఉన్నా సరే ఏం పర్లేదు తాగేండి అని చెప్పడం వాళ్ళకి షుగర్ లెవెల్స్ పెరిగిపోవడం వాళ్ళు మళ్ళీ ఇబ్బందులు పడడం ఎందుకు ఈ ఎలసత్వం అనేది ఖచ్చితంగా ఇప్పుడు ప్రభుత్వం వాళ్ళ మీద చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది అనేది ఎందుకంటే మిగిలిన రాష్ట్రాలతో పోలిస్తే క్వారంటైన్ సెంటర్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రోగుల్ని చాలా బా మంచిగా చూసుకుంటుంది అనే ఒక మంచి పేరు ఉంది ఆ పేరును పాడు చేస్తున్నారు కొన్ని క్వారంటైన్ సెంటర్లో ఉన్న ఇటువంటి అధికారులు మరి వాళ్ళు ఏ స్వార్థం కోసం చేస్తున్నారో ఎటువంటి బద్ధకంతో చేస్తున్నారో తెలియదు కానీ వాళ్ళ విషయంలో మాత్రం ఈ ఫుడ్స్ అందించే వారి విషయంలో ఇక్కడ వైద్యం చేసే వైద్యుల గురించి ఏం మాట్లాడిన అవసరం లేదు వాళ్ళు చాలా అద్భుతమైన వైద్యం అందిస్తున్నారు కానీ ఈ ఫుడ్ కేర్ తీసుకునే వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఫుడ్ అందించే విషయంలో అధికారులు సంబంధించిన సిబ్బంది వాళ్ళు మాత్రం చాలా అంటే నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది సో ఇప్పుడు వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి అనేది కూడా యావత్ ప్రజలు కోరుకుంటున్నారు లేదంటే జగన్మోహన్ రెడ్డి గారికి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది ఇటువంటి నిర్లక్ష్య పథకారుల వల్ల అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న అంశం ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి